చైనాకి సంబంధించిన వరకు ప్రాస్టిట్యూషన్ అండ్ గ్యాంబ్లింగ్ ఈ రెండు ఇల్లీగల్. చైనాలో నేనైతే ఫేమస్ అయిపోయానండి. అన్ని కేజీ లెక్కన బస్తాల లెక్కన అమ్ముతున్నారు ఇక్కడ. ఫస్ట్ టైం చైనీస్ లో క్యాబ్ అయితే బుక్ చేసాను. కనిపెట్టిన ఐస్ క్రీమ్స్ అన్న కాన్సెప్ట్ నే. ఈ స్కానర్ మీ ఆలిపే నుంచి స్కాన్ చేసేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. ఒక సెకండ్ గా ఉన్నట్టుండి మేమైతే ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీలు అయితే అయిపోయినాం చైనాలో. దేంతో బీట్ చేసుకుంటారో లేదో తెలియదు కానీ పాపులేషన్ లో మాత్రం బీట్ చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు గాంజోలో ఉన్నాము. గాంజోలో మొదటి రోజు అడావిడిగా జరిగింది. ఇది మొదటి రోజే. ఇక్కడి నుంచి నేను ఫస్ట్ టైం చైనీస్లో క్యాబ్ అయితే బుక్ చేసాను. మీరు చూడొచ్చు నేను ఆలిపే సెటప్ చేసుకున్నా కదా. ఆలిపే నుంచి డీడీ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ నుంచి నేను క్యాబ్ అయితే బుక్ చేసినాను. ఇక్కడ నాకు క్యాబ్ బుక్ చేసుకున్న దానికి ముందుగానే పే చేసేవాళ్ళం. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఈ మొత్తం డిస్ప్లే ఏదైతే ఉందో ఇది మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. మందు ఉన్నట్టు ఏమాత్రం లేదు. ఆల్మోస్ట్ ఇంకా 3 నిమిషాల్లో డ్రైవర్ అయితే వస్తాడు. 0.6 కిలోమీటర్స్ అని చెప్పి చూపిస్తూ ఉంది. డ్రైవర్ వచ్చిన తర్వాత ఒక మార్కెట్కి అయితే వెళ్ళబోతా నేను. ఆ మార్కెట్కి వెళ్ళి ఏంటి మార్కెట్ ఎలా ఉంటుందో మొత్తం అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. వన్ బై వన్ నేనైతే ఫుల్లీ ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎలా ఉంటుంది మార్కెట్ ఏంటని, పీపుల్ అంతా వస్తున్నారు, మాతో ఫోటోలు తీసుకున్నారు. ఒక సెకండ్గా ఉన్నట్టుండి మేమైతే ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీలు అయితే అయిపోయినాం చైనాలో. వస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు మాతో. మాకేం అర్థం కావట్లేదు, మొత్తం తిక్కమక్కగా ఉంది. సో పీపుల్ ఆర్ టేకింగ్ ఫోటో విత్ యూ నా, ఫోటో విత్ అస్ నా. చైనాలో నేనైతే ఫేమస్ అయిపోయానండి. చూడండి, అందరూ వచ్చి నాతో ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఒకరు ఇద్దరు కాదు, మీరు కూడా చూడొచ్చు ఫోటోలు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీతో ఒక ఫోటో కావాలా, ఒక సెల్ఫీ కావాలా అని వచ్చి నాతో అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. చైనాలో అయితే వంటర్ ప్రయాణికుడు ఘోరమైన ఫేమస్ అయితే అయిపోయినా నేను. మేము బుక్ చేసిన క్యాబ్ అయితే వచ్చేసింది. చూడండి, ఇదే మాది 9737 అండ. సో లోపలికి అయితే వెళ్ళి కూర్చుందాం. హాయ్, బాయ్ బాయ్. యా బ్రదర్, స్టార్ట్. ఐ నీడ్ టు సే ఓటీపీ ఆర్ వాట్ సమ్ నెంబర్. ఇదే నేను బుక్ చేసింది. అబ్బా చల్లగా వేసినాడు అబ్బా గాలి. మొదలు పెట్టినాడు చూసుకోండి, రూట్ని అయితే మొదలు పెట్టినాడు. మనం వెళ్తున్నాం. మొదటిసారి చైనాలో అయితే క్యాబ్ ఎక్కుతున్నాం. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ టైం టు గోయింగ్ ఇన్ టు క్యాబ్ నా. హౌ యూ ఫీల్ దిస్ వన్? ఇట్ సీమ్స్ ఇఫ్ యూ హ్యావ్ యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ వెరీ ఈజీ నా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్ షుడ్ బి వెరీ హార్డ్. మనోడికి ఆలిపే కానీ వీచాట్ కానీ అవ్వట్లేదు. యూ డిడ్ దట్ యూ కార్డ్ ఇస్ నాట్ వర్కింగ్ రైట్ టు రిజిస్టర్ ఆలిపే అండ్. సో వాట్స్ యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ దట్ వన్? క్రెడిట్ కార్డ్, బట్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. యా ప్రాబ్లమ్. ఎస్, అదే. ఇదైతే ఏదైతే కార్డులు ఉన్నాయో చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఫస్ట్ మనకి సక్సెస్ అవ్వాలి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కేవైసీ కూడా సక్సెస్ అయితేనే. చూడండి, నాది మాన్యువల్గా మీకు కనబడుతుంది కదా. నాకు ఏదైతే కేవైసీ ఉందో అది ఫస్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ మాన్యువల్గా ఉన్నారు కదా ఆలిపే వాళ్ళు, వాళ్ళు మాన్యువల్గా చేసి నాకు సక్సెస్ఫుల్ చేయించినారు. లేకపోతే నాకు పెద్ద బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు వీచాట్ అవ్వట్లేదు నాకు. వీచాట్ పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నేను రిజిస్టర్ అయిపోయినాను, నెంబర్తో రిజిస్టర్ అయిపోయింది. లోకల్ ఎవరైతే ఉన్నారో ఒక లోకల్ పర్సన్ మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి లోకల్ పర్సన్ అప్రూవ్ చేయాలి మన క్యూఆర్ కోడ్ని. అప్పుడే వీచాట్ మనకి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఒక లోకల్ పర్సన్ మనకు దొరకట్లేదు దాన్ని అప్రూవ్ చేసేదానికి. దాని దగ్గర కొన్ని రూల్స్ ఉన్నది. ఎవడు పడితే వాడు అప్రూవ్ చేయడు. వాడు 3 మంత్స్ నుంచి వీచాట్ ఓపెన్, 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తూ ఉండాలా, వాడు యాక్టివ్ యూజర్ అయ్యిండాలా, ఇన్ని రూల్స్ అంతా ఉంది యాక్టివేట్ చేసేదానికి. సో అది అవ్వట్లేదు. ఇప్పుడైతే క్యాబ్ తీసుకొని వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ కూడా చూడండి, వీళ్ళకంతా చాలా సీట్లు కూడా చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ మొత్తం లెదర్తో వేసినట్టున్నారు. ఫుల్ కంఫర్టబుల్గా ఉంది. వాళ్ళకి స్క్రీన్ ఉంది, ఇంకా బాగుంది. వాట్ వీస్ ఏ చైనీ? హలో హలో, నిహావ్ 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 నిహావ్. వాట్ దిస్ కార్ నేమ్? నేమ్ నేమ్ ఈ వాస్ కార్ నేమ్? Which is the name of your car? It's Toyota? Car. Toyota? Toyota? No, Toyota. Tesla? Mercedes? Mercedes, Benz, BZ, BMW? No? No, you know what this you logo? Logo? G, G. 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 అది కాదురా నాయన. G. G. What's the, I was asking, what's the car name? Lapa. Wow. What's the car name? Lapa. See, this one. Lapa. కార్ నేమ్ లబా 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 లబలబా అంట కార్ నేమ్. లబా లబలబా 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 అంట ఈ కార్ నేమ్. లబలబా గుడ్ 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 నేమ్ లబలబా.
బాగుంది వాడు పెట్టుకునేందుకు స్పేస్, మనకి ఇక్కడి నుంచి గాలి వస్తూ ఉంది, చల్లగా ఉంది, ఇంకా మొత్తం బాగా ఫ్రీగా ఉంది. చూడండి ఎంత ఫ్రీగా ఉందో, కాళ్ళు పెట్టుకున్నాము మంచి ఫ్రీగా ఉంది. మనోడు లవలబ ఏదో మాట్లాడుతున్నాడు, బాగుంది. ట్యాక్సీలో మన జర్నీ అయిపోయింది, ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చినాము. ఇక్కడ అక్కడ చూడండి, ఆడు మీకు కనిపిస్తుంది కదా రోడ్లని శుభ్రం చేసుకుంటున్నారు అలాంటి బండితో. చైనాలో రోడ్డుకి శుభ్రం చేసేదేంటో, రోడ్లు కూడా శుభ్రం చేసేదానికి ఒక బండి ఉంది. ఇప్పుడు మేము వచ్చిన స్ట్రీట్ అయితే ఇదే చూడండి, మొత్తం మార్కెట్ ఏరియా. ఇప్పుడు వర్షాలు పడింది కాబట్టి మీకు లైట్ లైట్ అక్కడక్కడ ఆకులు రాలిపోయినది కనిపిస్తుంది, లేకపోతే మొత్తం ఏం లేదు. సూన్ బస్సు కూడా ట్రై చేద్దాం. బస్సు ట్రై చేయాలంటే డెస్టినేషన్ ఎక్కడ దిగాలో అది అర్థం కావట్లేదు నాకు, అందుకని చెప్పి బస్సు ట్రై చేయట్లేదు. అండ్ నాకు ఇంకొక విషయం అయితే తెలిసింది, మనకి దేశాలకి క్యాపిటల్ ఉంటుంది, వీళ్ళకి దేశానికి క్యాపిటల్ ఉంటుంది, ప్లస్ స్టేట్కి కూడా క్యాపిటల్ సిటీ ఉంటుందంట. ఇప్పుడు నేనున్న ప్రావిన్స్ ప్రావిన్స్ అని పిలుస్తారు, మన సైడ్ స్టేట్స్ని వీళ్ళ సైడ్ ప్రావిన్స్ అంటారు. నేను ఉన్న ప్రావిన్స్కి క్యాపిటల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ నేనున్న సిటీనే గోంజా, గోంజా క్యాపిటల్ అంట. అండ్ ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు చాలా వరకు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటుంది అన్ని చోట్ల. అది రూట్ మ్యాప్ పెట్టేసి ఉంటారు పబ్లిక్ టాయిలెట్స్ ఎట్లుంటుంది ఏమని. అండ్ దానికి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్లకి కొన్ని యాప్లు కూడా ఉన్నాయి. యాప్ నుంచి ఎక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉంది, ఎక్కడ మనం వాడుకోవచ్చు అని చెప్పేసి ఉన్నాయి. సో మనమైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మార్కెట్లో ఏవో కందిపప్పులు, ఉద్దిపప్పులు, ఏవో పిచ్చి పిచ్చి పదార్థాలు అన్నీ అమ్ముతున్నారు. ఓ పిచ్చి పిచ్చి పదార్థాలు కాదులేండి అట్లా అన్నానని ఏమనుకోకండి. రేట్లేమో పెట్టలేదు కానీ వీళ్ళ భాషలో వాటి పేర్లు అయితే పెట్టినారు చూడండి. నాకు నిజంగానే ఇవి ఏ మొక్కలు, ఇక్కడ ఉండేటివి ఏమి, ఇన్ని రకాలు తెలియదు నాకు. జనరల్గానే తెలియదు, మనం వంటింటికి చాలా దూరం అన్నట్టు ఏవో లైట్గా మ్యాగీలు గట్రా చేసుకుంటాము కానీ ఎంత అయితే తెలియదు మనకి. సో మీకు నేను ఇది గొప్పగా చెప్పలేను, ఏమంటే ఇవి ఏ పప్పులు నాకు తెలియవు, తెలియదే ఏదో మీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి నాకైతే తెలియదు. మీకు జస్ట్ చూపిస్తున్నాయి ఇక్కడ మొక్కలు ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి. ఇది ఏరియా మొత్తం మొత్తం చూడండి, మీకు ఇక్కడ చూడండి ఒక్క చోట ఇంగ్లీష్లో కనిపించిందా లేకపోతే వేరే ఏదైనా భాషలో కనిపించిందా, ఏం కనిపించదు, మొత్తం వీళ్ళ భాషలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్గా పార్సల్ చేస్తున్నారు, పార్సల్ చేసి పంపించేస్తారేమో. మొత్తం పెద్ద పెద్ద పార్సల్ ఉన్నాయి ఇక్కడ, పార్సల్ చేస్తాం చూడండి లోపల. మొత్తం అన్ని బల్క్గా కొన్ని చోటు, మీకు చైనా అంటేనే తెలుసు మొత్తం ఇక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తం ఇక్కడి నుంచి జరుగుతుంది, మొత్తం ఇటు నుంచి పంపించేస్తారని చెప్పేసి. సో ఇక్కడ కాయగూరలు, మొక్కలు ఇట్లాంటివి అయితే మొత్తం బల్క్గా కొనుక్కోవాలంటే ఇదే మార్కెట్, ఈ మార్కెట్కి వచ్చి మొత్తం బల్క్గా ఒకేసారి కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. అన్ని మొక్కలు చెడు వాసన వస్తూ ఉంది కానీ మొక్కలు అన్నీ అవే ఉన్నాయి తిప్పించి మళ్ళించి. నాకేమో ఒక ఇందాక పువ్వులు ఉన్నాయి ఇంకా అవన్నీ ఉన్నాయి. ఆయన నాకల్లే చూస్తా వెళ్తున్నాడు, ఆయన చూసేసి నవ్వేసి వెళ్తున్నాడు ఏరా చేస్తారని. ఇంకా చెత్త శుభ్రం చేసేవాళ్ళు చూడండి, వాళ్ళ టోపీ వియత్నంలో వేసుకుంటారు చూడండి, అట్లా మారుతూ ఒకటి వేసుకున్నారు. బాగుంది, కార్లు ఇట్లా సైడ్ వస్తుంది, ఇట్లా సైడ్ ఏవో కొనుక్కుంటున్నారు. కొనండి కొనండి అమ్మా, బాగుంది. ఏదో బంతుల్లాగా లవ్ లవ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇవేంటి, యువర్ ఆల్సో మేకింగ్ లాగా ఫోన్ లాగా మొబైల్ లాగా యువర్ మేకింగ్. అండ్ ఇక్కడ చూడండి ఇవేంటో నాకైతే అర్థం కావట్లేదు, పుట్టబుడుగులా, పుట్టబుడుగులు లేకపోతే వర్షాల్లో వస్తాయి, వర్షం వచ్చినప్పుడు ఆ టైంలో అవేమో అవి వచ్చేటట్టు ఉన్నాయి. ఇంకేవో గింజలు ఉన్నాయి, అది చెట్టును మొత్తం కొట్టేసి చెట్టు నుంచి నార తీసినట్టున్నాయి. ఇవన్నీ చూడండి చెట్టు నుంచి నార తీసినట్టే ఉంది, ఒక చెట్టును కొట్టేసి చెట్టు నుంచి నార తీసినట్టున్నాయి, బాగున్నాయి. అయితే మొక్కలు మొత్తం మట్టి ఏం లేకుండా మట్టి మొత్తం శుభ్రం చేసేసినారు మొక్కల్లో, బాగున్నారు, బాగుంది. ఇంకా ఇనుప సామాన్లు అంగిడి కూడా ఉంది ఇక్కడ, క్యారీ వీళ్ళు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. వీళ్ళు ముందే తెలుసు మనం దేనికన్నా సరే వీళ్ళు మొదటి కాపీ రెండో కాపీని తయారు చేస్తారు. సో మనం ఇక్కడ ఏది కొనుక్కోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆచి తూచి కొనాలా, ఎందుకంటే ఎక్కడ ఒరిజినల్ దొరుకుతుందో, ఎక్కడ మీకు ఫస్ట్ కాపీలు సెకండ్ కాపీలు దొరుకుతాయో మనకు తెలియదు కదా. అమ్మా అవేంటో వింతగా ఉన్నాయి. ఈ పండ్లు చూడండి, నేరేడు కాయలా, నేరేడు కాయలానే ఉన్నాయి పెద్దగా, మొత్తం వాడిపోయండి. సో అందుకు మీరు ఏదైనా కొనుక్కోవాలంటే ఇక్కడ ఈ దేశంకి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనుక్కోండి. పక్కనే ఒక మాల్ ఉంటే మాల్ లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక్కో దానికి ఒక్కొక్క అంగిడి అన్నట్టు ఉన్నది, ఏదేదో ఎండబెట్టేస్తున్నారు. మా బాబోయ్ ఇవి కూడా చూడండి, ఏర్లతో సహా పీకేసినారో లేకపోతే ఏంటో మరి. ఇది ఇంకా రైస్ అనుకుంటా, వడ్లు, ఇదంతా వడ్లు. అండ్ ఇవి ఏంటో తెలియట్లేదు, దీని లోపల కాయలు అవి ఉన్నట్టుకున్నాయి. సో దీని మొత్తానికి ఒక షాపు, అన్ని కేజీ లెక్కన బస్తాల లెక్కన అమ్ముతున్నారు ఇక్కడ. తక్కువ లూజ్కి మన సైడు 5 రూపాయలకి 10 రూపాయలకి ఆ టీరండా,
మొత్తం బస్తాలు బస్తాలే కొనుక్కోవాల, ఒక బస్తా రెండు బస్తాలు అన్నట్టు. ఇది చూడండి, అదేంటో గుర్తుపట్టినారా? అది ఏంది, నీటిలో బతుకుతుంది, నీటి చేప అది, నీటిలో బతుకుతుంది. సో అది ఉన్నాయి, ప్యాకింగ్ లేడి చేసి పెట్టేసినారు మంచిగా, అందంగా ఎంత బాగా ప్యాక్ చేసినారు చూడండి, బాగున్నాయి. ఇట్ల సైడ్ అయితే ఇక్కడ ఇంకా మసాలాలకి అన్నిటికీ నిండిపోయిందేమో, వీటి నుంచి మసాలాలు చేస్తారనుకుంటా, అందుకే వీళ్ళ కర్రీలు ఫేమస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏ అడవుల నుంచో ఏ అన్ని దుంపలన్నీ దొబ్బుకొచ్చినారు, ఏ అడవులకి వెళ్ళినారో ఎక్కడికి వెళ్ళినారో మొత్తం దుంపలు దుంపలన్నీ ఉన్నాయి, బాగున్నాయి దుంపలు దుంపలన్నీ. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, మిగతాన్ని ఒకటి ఒకటి ఉన్నాయా ఇక ఈ షాప్లో మొత్తం అన్ని మిక్స్ అయ్యి కలిసి కలగలిసి ఉన్నాయి మొత్తం. కమ్ కమ్ వెళ్ళిగో దిస్ సైడా, మనడు ఏడాడికి వెళ్ళి పుడుస్తున్నాడు, ఎవరెవరితోనో పలకరిచేస్తున్నాడు, మాడేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కూడా తెలియట్లేదు. మొత్తం ఉందా బా, ఇదేదో ఎండబెట్టినారు. ఇవి మనం తినేకి నంచుకుంటాం కదా, అవి అవ్వనుకుంటా ఫ్రైలు. ఇంక ఇవన్నీ పుట్టబొడుగులు, ఏదో ఏర్లు చెట్లు, పెద్ద పెద్ద పుట్టబొడుగులు అన్ని కేజీ లెక్కనే ఉన్నాయి. ఇది ఇదేంటో మరి నాకైతే అర్థం కావట్లేదు, ఇది పురుగుల్లాగా ఉన్నాయి ఇవి, అవేం పురుగులు ఏంటో మరి. ఉన్నాయా, మస్తు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కో దానికి ఒక్కోటి ఫేమస్, మీరు ఎక్కడికి వెళ్ళాలో చూసి వెళ్ళాలా. మీరు కరెక్ట్ వస్తువు కొనాలంటే కరెక్ట్ సిటీకి వెళ్ళాలా, కరెక్ట్ సిటీకి వెళ్తే మీకు కరెక్ట్గా దొరుకుతాయి హోల్సేల్గా. లేదు అంటే మీకు ఏదో నకిలీవి ఫస్ట్ కాపీలు సెకండ్ కాపీలు ఏవో ఇచ్చేస్తారు మీరు మీ అవసరాన్ని బట్టి. ఇప్పుడు మీకు షూస్ కావాలంటే ఒక ఏరియా అంటే ఒక ప్రావిన్స్ ఒక స్టేట్కి వెళ్ళాలి, లేకపోతే నా గ్యాడ్జెట్స్ కావాలంటే ఒక స్టేటు, మొబైల్స్ కావాలంటే ఒక స్టేటు, ఎలక్ట్రానిక్స్ ఒక స్టేటు, అన్నిటికీ ఒక్కొక్క స్టేట్ సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చిన మాల్స్కి వచ్చేకి ఇట్లా మారుతూ వడ్లు, ఈ ఏదైతే మొక్కలు, ఈ ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వాటికైతే ఫేమస్ అంట. ఇది ఇక్కడున్నాయి చూడండి ఈ మాల్ మొత్తం, అందుకే ఈ మార్కెట్కి వచ్చిన నేను మీకు స్పెషల్గా చూపిద్దామని చెప్పేసి. ఈ వ్లాగ్ పూర్తిగా ఈ మొక్కల మీద వీటి మీదే ఉంటుంది, ఎందుకంటే ఇవి ఎవరు చూపించలేదు ఇంతవరకు. మీ వంటర్ ప్రయాణం కూడా మా వాళ్ళు ఉండదు, అన్నీ చూపించేస్తాడు. ఇక్కడ రైతులు వచ్చి ఎక్కువ కొనుక్కుంటారని చెప్పి చెప్తున్నారు, రైతులకు ఎక్కువ పనికొస్తాయంట ఆ మొక్కలు, ఎండిపోయిన మొక్కలు, ఏదో పుట్టబొడుగులు, దాని నుంచి కొన్ని మసాలా ఐటెంలు కూడా ఉన్నాయి, వాటి పెట్టి మసాలాలు కూడా తయారు చేస్తారంట వీళ్ళు. అందుకే బాగా ఫుల్గా స్పైసీగా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరెవరు ఏదేదో కనిపెడతా ఉంటే నేను ఏం కనిపెట్టినానో చూడండి ఇక్కడ, అదేంటో మీకు తెలుస్తా ఉందా? తలకాయ పైన ఎత్తుకొని మరుంది, దాని షీల్డ్ బాగా గట్టిగా ఉంటుంది అనుకుంటా. అండ్ అవతలు చూడండి, చేపలు ఉంటాయి కదా, చేపలు మొత్తం బిట్లు కోసేసి బాగా ఎండబెట్టి దాన్ని తయారు చేసినారు. ఈ టోటల్ అయితే భలే ఉంది చూడడానికి, పైకి ఏందో ఫామ్ ఎత్తుకున్నట్టు ఎత్తుకునింది తలకాయ. ఏయ్ కూస్ ఉన్నావా, బతుకున్నావా, కదలమ్మా. సో దాన్ని ఎక్కువ కదిలిచ్చేది, డిస్టర్బ్ చేసేదద్దు, అదేదో పని మీద ఉంది. ఆకులు అలమలు ఇంతసేపు చూసినారు కదా. ఇప్పుడు నేను షామియాన్ ఐలాండ్ అని చెప్పేసి ఒక దగ్గరలోనే ఒక ప్లేస్ ఉంది, ఆ ఐలాండ్కి అయితే వెళ్ళబోతాను. ఇప్పుడు ఐలాండ్కి వెళ్ళే దారిలో ఉండే ఇప్పుడే ఒక ఈ బ్రిడ్జ్ అయితే దాటుకొని వచ్చాను. మేము అవతల సైడ్ ఇంతసేపు కూర్చొని ఉన్నాను, ఒక చెట్లు అవన్నీ ఉన్నాయి, బాగుంది ఆ ఏరియా. ఒక 1-2 అవర్స్ ఆ ఏరియాలో కూర్చొని ఇప్పుడే ఈ బ్రిడ్జ్ దాటుకొని అవతల పక్కకి అయితే వచ్చినాయి. ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది, చూపిస్తా చూడండి. చూడండి సిటీ మధ్యలో నీళ్ళు వెళ్తూ ఉంది, ఇక్కడ నుంచి బోట్స్ వెళ్తాయి అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంత వరకు. సో వాటర్ అయితే చూడండి మొత్తం గలీజ్ అయిపోయింది మొత్తం. ఈ బ్రిడ్జ్ కట్టినారు, వాటర్ మొత్తం ఫుల్ గలీజ్ అయిపోయింది, పువ్వులతో బాగా పెట్టినారు ఈ చెట్లు. మనకు తెలుసు కదా ఈ చెట్లు ఇండియాలో కూడా ఉంటాయి ఈ చెట్లు. సో అట్లా మారుతున్నాయి మొత్తం. ఎట్లున్నాయి చూడండి, పడవలు వేసుకొని వెళ్ళి అది కొంటే వర్షాలు కదా, ఆ నీరు అవన్నీ చేరిపోయి మొత్తం గలీజ్ అయిపోయింది. కానీ దాని మీద కూడా ఒక బ్రిడ్జ్ కట్టినారు, భలే ఉంది ఆ బ్రిడ్జ్ చూడడానికి. చైనాలో మనం ఇట్లా మారుతూ సైకిళ్ళు అయితే ఉంటాయి, మన సైకిల్ని రెంట్కి తీసుకోవచ్చు, ఎవరి దగ్గర డబ్బులు పే చేసినట్లే, పనేం లేదు. మీరు ఇక్కడ చూసుకోండి, ఇట్లా కలర్తో బ్లూ కలర్లో ఉన్నాయి అనుకోండి, ఇక్కడ క్యూఆర్ స్కానర్లు ఉన్నాయి చూసినారా. ఈ స్కానర్ని మీ అలీపే నుంచి స్కాన్ చేసేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఇవైతే యెల్లో కలర్లో ఉన్నాయి చూసినారు, దీంతో అయితే వీచాట్ నుంచి అయితే స్కాన్ చేయాలా. వీచాట్ నుంచి స్కాన్ చేసి మీరు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ డ్రాప్ చేసేయండి, మిగతావన్నీ వాళ్ళు చూసుకుంటారు. రిమైనింగ్ అంతా వేరే వేరే యాప్స్, దీనికన్నీ వేరే వేరే యాప్ కలర్లు బట్టి యాప్లు మారుతూ ఉంటాయి. అండ్ ఇదైతే వీచాట్ అలిపి ఇదైతే రెండు యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడనేది చూసుకోండి, అతను చూడండి అతను తీసుకుంటున్నాడు కదా, అతను తీసుకుంటాడు స్కాన్ చేస్తాడు ఇంకా దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు, అట్లే జరుగుతుంది ప్రాసెస్ మొత్తం. షామియాన్ ఐలాండ్కి అయితే వచ్చేసినాం మనము. ఈ నీటి ఏదైతే చిన్న బ్రిడ్జ్ లాగా ఉందో ఈ వాటర్ దాన్ని స్ప్లిట్ చేస్తాం, సపరేట్ చేస్తూ ఉంది, సపరేట్ చేసి అవతలకి వెళ్తూ ఉంది కదా. అవతలనే ఒక ఐలాండ్గా పేరు పెట్టేసి షామియా ఐలాండ్ అని చెప్పి పేరు పెట్టేసినారు. ఈ నీటి నుంచి అందరూ చేపలు పడుతున్నారు అటు చూడండి,
ఆడ చేపలు వెళ్తున్నాయి, చిన్న చిన్న చేపలు. వీళ్ళు చేపల లాంటిది ఒక గాలం ఒకటి వేసి చేపలు పడుతున్నారు వీళ్ళందరూ. ఇక్కడ బాగుంది ఐలాండ్ మొత్తం. సరే నువ్వు ఎందుకు ఐలాండ్ అంటున్నావు అంటే ఇంక అనాలా, వాళ్ళు అదే పేరు పెట్టినారు, మళ్ళా ఐలాండ్ అని పేరు పెట్టినారు కాబట్టి ఐలాండ్ అంటున్నా. ఏరియా మొత్తం చూడండి చాలా బాగుంది. మెక్డానల్డ్స్ ఉంది, స్టార్టింగ్లోనే మెక్డానల్డ్స్ ఉంది ఏరియా, స్టార్టింగ్లోనే బాగుంది ఏరియా. కూల్గా చెట్లు ఉన్నాయి, మంచి మంచి కట్టడాలు ఉన్నాయి, అందరు చేపలు పడుతున్నారు, చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బాగుంది అయ్యా ఐలాండ్. లోపలికి వెళ్ళి ఐలాండ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. ఈ పాప ఏందో మాతో పాటే తిరుగుతోంది, ఎందుకు తిరుగుతోందో ఏంటో మరి. వెళ్ళండి రా వెళ్ళండి, నేను నెక్స్ట్ వెళ్ళిపోతా మీరు వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడే చైనీస్లో ఒక పదం అయితే నేర్చుకున్నాను, హాయ్ అని చెప్పేదానికి నిహావనాలంట. నిహావనాలో ఇంకేమనాలో అర్థం కావట్లేదు. హాయ్ అని చెప్పేదానికి నిహావ అంటే అదొక పదం అంట చైనీస్లో. బాగుంది పదాలు. అండ్ ఇక్కడ ఫుల్గా జనాలు అయితే ఉన్నారు లోపలికి వెళ్ళేదానికి. కొంతమంది బయట నుంచి ఫోటోలు తిప్పుకుంటున్నారు, కొంతమంది లోపలికి వెళ్తున్నారు. ఆర్ట్ మూవ్మెంట్ అంట, మనకు భాష రాలేదు అదొక్కటే, కానీ మిగతా అంతా సూపర్. ఓడి అమ్మ ఎంతమంది జనాలు ఉన్నారు, మస్తు ఉన్నారు చూడండి. అందరు కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు ఫోటోలు తిప్పుకునేదానికి, మంచిగా ఫోటోలు తిప్పుతున్నారు. అండ్ ఏరియా చూడండి, సడన్గా ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. అయితే చెట్లు అయితే ఫుల్గా ఉంది, చెట్లు ఫుల్గా ఉంది, ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. బాగుంది కదా ఏరియా మొత్తం. ఎంతమంది ఉన్నారు చూడండి, ఆడు చూడండి ఎంతమంది పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని వ్లాగ్ చేసిన వాళ్ళు, కెమెరా పెట్టుకొని తీసుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఏరియా మొత్తం మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అనుకుంటా ఇక్కడ. చాలా మంది జనాలు అయితే వస్తున్నారు. అండ్ మనం ఇలా వెళ్దాం, చాలా మంది తీసుకుంటున్నారు. వాడవాడో ఫోటోగ్రాఫర్ని వ్లాగ్ తీస్తామంటే వాడు నన్ను తీసుకుంటున్నాడు. ఈ నైన్ అసలు చెమట్ల గారి చూడండి, ఘోరంగా ఉన్నా నా పరిస్థితి, నన్ను తీస్తున్నాడు వాడు. బాగుంది, పిల్లలు ఆడుకుంటున్నారు. నిహావ్ నిహావ్ నాకు నాకు ఒక పదం తప్ప ఏం తెలీదు, ఆ ఒకటే తెలుసు. పిల్లలు బాగున్నారు కదా, నైస్, మంచిగా ఉంది ఏరియా మొత్తం. ఫ్రెంచ్ కాలనీ అని చెప్పచ్చు. సీ ఇట్స్ యు ఆర్ గెటింగ్ ఎ వైబ్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ రైట్? యా ఫ్రెంచ్ కాలనీ వైబ్ యు ఆర్ గెటింగ్ రైట్? యెస్ యా, ఈవెన్ ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ లైక్ ఇట్స్ అ ఫ్రెంచ్ కాలనీ. సో ఈ ఐలాండ్లో కొన్ని నిజాలు అయితే తెలుసుకుందాం మనం. మీ అందరికీ తెలుసు చైనా ఒక నిజమైన పేరు, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి పిలుస్తారు. అండ్ పాపులేషన్ పరంగా మన ఇండియాకి చైనాకి పోల్చుకుంటే ఎప్పుడు క్లాషెస్ ఉంటూనే ఉంటుంది. మనోళ్ళు మనల్ని బీట్ చేస్తూ, వీళ్ళు మనల్ని బీట్ చేస్తూ అంటే మనోళ్ళు వీళ్ళని బీట్ చేస్తున్నారు. దేంతో బీట్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ పాపులేషన్లో మాత్రం బీట్ చేసుకుంటారు. నాకు తెలిసి 2023లోనో 2024లోనో లిస్ట్ తీస్తే 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు చైనా మొత్తంలో. ఎంతమందో చూసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను, ఈ ప్రపంచంలో ఎక్కడైనా పాండాస్ ఉంటాయి కదా, అవి మొత్తం చైనాకు మాత్రమే సొంతం. కేవలం ఒక 2 పాండాలు తప్ప, ఆ 2 పాండాలు కూడా మెక్సికో సిటీలో ఒక జూలో అయితే ఉన్నాయి, మెక్సికోలో ఉన్నాయి. రిమైనింగ్ మొత్తము ఈ చైనాకి ఏదైతే పాండాలు ఉన్నాయో వాళ్ళు మొత్తం వీళ్ళకే సొంతం. వీళ్ళైతే అన్ని గవర్నమెంట్తో పాటు అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు, ప్రపంచంలో ఉన్న అన్ని పాండాలు మాకు మాత్రమే సొంతం అని చెప్పేసి. నాకు వినంగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఒక చోట్ల కాదు, దీనికి సంబంధించి చైనాకి సంబంధించిన ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు చెప్తాం. వేరు వేరు ప్రదేశాలు చూసుకొని మార్చి మార్చి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మొట్టమొదటి ఐస్ క్రీమ్లు ఎక్కడ కనబడబడినాయో మీకు తెలుసా? అది చైనాలోనే కనబడబడినాయి. వీళ్ళే కనిపెట్టినారు ఐస్ క్రీమ్స్ అన్న కాన్సెప్ట్ని. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. వినంగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అండ్ ఇంకొక విషయం ఏమరా అంటే, ఇక్కడ చూడండి, వీళ్ళు జంతువులు అయితే ఉంటుంది కదా, వీళ్ళకి 12 జంతువులు ఉంటుంది. ఇట్లా కుక్క ఒకటి, నక్క, డ్రాగను, పులి ఇట్లాంటివి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక జంతువుతో అయితే పోల్చుకుంటారు వీళ్ళు. ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు ఓకే ఇయరా ఇది డ్రాగన్ ఇయరు, ఇయరా ఇది పిల్లి ఇయరు, ఇది కుక్క ఇయరు, ఇది నక్క ఇయరు, అట్లయితే పోల్చుకుంటారు. వీళ్ళకి 12 అనిమల్స్ ఉంటుంది, దాన్ని ఎక్కువ మొక్కుతారు, దాన్ని ఎక్కువ కొలుస్తారు. అట్లా ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు ఇట్లా అనిమల్స్ని మార్చుకుంటూ వెళ్తారు. నాకైతే వినంగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అది చైనా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ చైనా మీ అందరికీ తెలిసిందే. దీన్ని ఒకే ఒక పార్టీ అయితే రూల్ చేస్తుంది, అదే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అయితే రూల్ చేస్తుంది. కరెంట్ దాని ప్రెసిడెంట్ వచ్చే కొద్దికి వీడికి జీ జిన్పింగ్ అని చెప్పేసి, జీ జిన్పింగ్ అంట, ఆశ్చర్యంగా ఉంది. జిన్పింగ్ అని పేరేంటో నాకు అర్థం కాలేదు. జిన్పింగ్ అనేవాడు అతనే రూల్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో అతనే చైనా మొత్తాన్ని రూల్ చేస్తున్నాడు. అండ్ అది ఎప్పటి నుంచో అంటే మార్చి 2012 నుంచి అతనైతే మొత్తం రూల్ చేస్తున్నాడు ఈ దేశం మొత్తాన్ని. ఆశ్చర్యంగా ఉంది కదా, వీళ్ళు ప్రెసిడెంట్ అయితే మారడు, ఎప్పటి నుంచో వాడే ఉన్నాడు కాబట్టి
ఈ మధ్యకాలంలో మారే అవకాశమే లేదు. అండ్ ఇంకా చైనా గురించి ఇంకా మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటాము. వీళ్ళు 1949 నుంచి ఇంతవరకు ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు. 1949కు ముందు ఒక యుద్ధం అయితే ఓడిపోయినారు, 49 తర్వాత ఒక్కటి కూడా వీళ్ళు ఓడిపోలే, ఒక యుద్ధం కూడా ఓడిపోలేదంట. వీళ్ళ ఆర్మీ అంత స్ట్రాంగ్ అని చెప్పి చెప్తున్నారు. చైనాకి సంబంధించిన వరకు ప్రాస్టిట్యూషన్ అండ్ గ్యాంబ్లింగ్ ఈ రెండు ఇల్లీగల్, కానీ ఈ జనాలకి ఏదైతే ఉన్నాయో ఆ రెండు లేకుండా అసలు జీవించలేరు. దానికని చెప్పేసి వీళ్ళు కొత్త ఇదైతే కనబెట్టినారు. అదేంటో కాదు, ఇక్కడ హాంకాంగ్ మకావ్ ఉంటుంది కదా, ఈ రెండు ప్రావిన్స్ వచ్చే కొద్దికి ఒకదాన్ని గ్యాంబ్లింగ్ గాను ఇంకో దాన్ని పత్తి వ్యాపారాలకు గాను స్ప్లిట్ చేసేసి ఆ రెండు ప్లేస్లు అయితే వీళ్ళు నడిపిస్తున్నారు వ్యాపారాలు మొత్తం. కానీ వీళ్ళు దేశం లోపలికి ఏదైతే వస్తుందో ఆ రెండు మొత్తం కంప్లీట్గా బ్యాన్ చేసినారు అండ్ కంప్లీట్గా ఇల్లీగల్ అంట. కానీ ఆ రెండు జరుగుతూనే ఉంటుంది, అవి అయితే ఆపలేరు ఆ రెండింటిని. ఎందుకంటే ఈ దేశంలోనే ఆ రెండు ఎక్కువ పిచ్చిన వాళ్ళు ఎవరన్నా అంటే చైనా వాళ్ళే. వాళ్ళకే ఈ గ్యాంబ్లింగ్, ఈ ఇల్లీగల్, ఈ బెట్టింగ్స్ ఇవన్నీ ఎక్కువ పిచ్చుండేది వీళ్ళకే. కానీ వీళ్ళు దేశంలో జరగకూడదు, పక్కనే ఉన్న రెండు దేశాలు కూడా క్రియేట్ చేసుకున్న, మకావ్ ఒక దేశము, హాంకాంగ్ ఒక దేశంగా క్రియేట్ చేసుకునేసి వాటికి స్వాతంత్రం ఇవ్వకుండా వాటిని మాత్రమే వీళ్ళు అవసరాలకు మాత్రం వీళ్ళు వాడుకుంటున్నారు. నాకైతే అదొక విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఆ విషయం అయితే ఇప్పుడు చెప్పినాను. చూసినారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మరిన్ని చైనా వీడియోస్ కోసం ఈ వంటర ప్రయాణికుని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతటితో ఇండియా సైన్ ఇట్లు మీ వంటర ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.